ఒక డెమోక్రటిక్ సిస్టం ని ఫెయిల్ చేస్తుంది యూనియన్ గవర్నమెంట్ దగ్గరుండి దాన్ని షేమ్ షేమ్ అనాలే ఇది తప్పనాలే కానీ అట్లా కాదు దాన్ని గ్లోరిఫై చేసుకుంటూ చెక్మేట్ మాస్టర్ స్ట్రోక్ ఏమొస్తది పొగిడితే ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని కుప్పగూలిపోతాయి ఏం జరుగుతది ఇవాల ఫోర్త్ ఎస్టేట్ అంటే ప్రెస్ అంటే ప్రజల యొక్క ఆర్తనాదాల్ని ప్రభుత్వానికి వినిపించేలాగా చెప్పే మైకు ప్రెస్ అని మనం అనుకుంటాం కానీ ఇయాల ఇటువంటి పత్రికలను చూస్తుంటే ఫోర్త్ ఎస్టేట్ హస్ బికమ్ ప్రైవేట్ ఎస్టేట్ అనిపిస్తా ఉన్నది అటువంటి సందర్భాలను చూస్తే సిగ్గు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఈ విషయాల్ని 10 మంది ప్రజలకు చెప్పి వారిని జాగృతపరచాలనేటటువంటి ఆలోచన వస్తుంది మనం తెలంగాణలో ఆనాడు చేసింది అదే రేపు దేశంలో చేయాల్సింది కూడా అదే మనం ఎప్పుడైతే సిస్టమ్స్ ని కాపాడుకుంటామో ఎప్పుడైతే డెమోక్రటిక్ సిస్టమ్స్ ని కాపాడుకుంటామో ఆ సిస్టమ్ మనను ఒకనాడు కాపాడుతుంది ఇవాల మనం చూస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం బీజేపీ ఫెయిల్యూర్స్ ని ఎవరు ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళని దాడి చేయడం దమ్మున్న మీడియా ఉంటే వెన్నుమిక ఉన్న మీడియా ఉంటే వాడబడదు కానీ ఇట్లాంటి మీడియా ఉంటే డెఫినెట్ గా వాడబడుతుంది కాబట్టి ఆపోజిషన్ మీద అటాక్ చేస్తే ఏమవుతుంది నష్టం ఎవరికి జరుగుతుంది ఒక టర్మ్ ఆపోజిషన్ ఓడిపోతుంది కావచ్చు కానీ నష్టం ప్రజలకు జరుగుతుంది దయచేసి ప్రజలకు ఆ విషయాన్ని వివరించి చెప్పాల్సినటువంటి బాధ్యత మనలాంటి సంస్థల మీద ఉంటుంది.